ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అంటే ఒక కోరిక కోరిక అనేది నెరవేరితే సకల సిరి సంపదలు కలుగుతాయి అలా కలగాలి అంటే ఏం చేయాలి చాలా చిన్న పరిహారం అనేది తెలియచేస్తానా అది చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టయితే రెగ్యులర్గా అపాయింట్మెంట్ తీసుకుంటారు కలుస్తారు లేదా చెప్పినవన్నీ చక్కగా ఆచరిస్తూ ఉంటారు వీళ్ళతో పాటుగా యథార్థంగా అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు యథార్థంగా తెలియచేస్తున్న బయట మరి మన తెలుగు వాళ్ళు చాలామంది కూడా అనేక అనేక దేశాల్లో స్థిరపడిపోయి ఉన్నారు వాళ్ళు కూడా తెలియచేస్తూ ఉంటారు అమ్మగారు మీరు చెప్పినటువంటి ఆ పరిహారాలు అనేవి చాలా చాలా చక్కగా ఉన్నాయమ్మా అద్భుతంగా ఉన్నాయి అవి ఆచరిస్తున్నాము మంచి మంచి ఫలితాలు మేము పొందుతున్నాము అయ్యో మేము అక్కడ లేమే మిస్ అయిపోతున్నామేమో అన్న బాధ అనేది లేకుండా చక్కగా మేము మీరు చెప్పిన పరిహారాలన్నీ కూడా మేము చేస్తున్నామమ్మా చాలా చాలా బాగున్నాము మా బాబుకి ఉద్యోగం వచ్చింది అనో మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అనో ప్రమోషన్ వచ్చింది అనో లేదా వీసా ఎక్స్టెంట్ అయిందనో అలా ఎంతోమంది కూడా తెలియచేస్తూ ఉంటారు అందరికీ కూడా చాలా ఈజీగా సునాయాసంగా చేసుకోగలిగానే ఒక అమ్మగా తెలియచేయటం జరుగుతుంది నాన్న దానికల్లా మీరు ఆచరించవలసింది ఏడు శనివారాలు ఆచరించాలి దానితో పాటుగా ఒక శనివారం వడ్డీ అని అంటాము అంటే వడ్డీ కాసలవాడు సో ఏడు శనివారాలు చేసి మరొక శనివారం కూడా ఎక్స్ట్రా ఆచరించటం మంచిది వడ్డీ కాసరవాడు చక్కగా ఎనిమిది శనివారాల పాటు నేను చెప్పేది చక్కగా విని ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి పొందగలుగుతారు దానికల్లా మీరు చేయవలసింది ఒక శనివారం నాడు మరి ఫ్రెషప్ అయి వస్తారు శనివారము అనగానే తప్పనిసరిగా ఎవరైనా సరే మామూలుగా తలస్నానం కంటే కూడా షాంపూ స్నానము అనేది డెఫినెట్గా చేస్తూ ఉంటారు ఆ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మరి దీపారాధన అనేది చేస్తారు దీపారాధన అనంతరము ఒక చిన్న ప్లేటు అనేది తీసుకొని కొంచెం కర్పూరము తెచ్చి పెట్టి ముందు సిద్ధం చేసుకోండి చిన్న కర్పూరాన్ని ఆ ప్లేటులో వేసుంచి మరొక కర్పూరాన్ని మరి కొంచెం కర్పూరాన్ని ఇలా ఈ మూడు వేళ్లతో పట్టుకొని ఇలా చితిపితే అది పౌడర్ అయిపోతుంది మన కుంకుమార్చన ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ప్లేటులో ఉన్నటువంటి కర్పూరం పైన ఈ మూడు వేళ్లతోటి చక్కగా ఇలా గోవింద నామాలు చదువుతూ లేదా మీరు చదవగలిగితే మరి స్వామివారిది అష్టోత్తర శాత నామావళి కావచ్చు లేదమ్మా మేము చూసి చదవలేము ఏమి కూడా మాకు చదువు రాదు అన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా మీరు ఇప్పుడు చెప్పేటువంటి ప్రాసెస్ చేసుకోవచ్చు నాన్న దానికల్లా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా జపిస్తే నూట ఎనిమిది సార్లు చక్కగా నూట ఎనిమిది సార్లు ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ అయినా కుంకుమార్చన ఎలా అయితే చేస్తారో అలా ఈ హారతి కర్పూరాన్ని చేతిలో పట్టుకున్న కర్పూరం పైన చక్కగా ఇలా వేస్తూ చేయండి మీరు అది చేసిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత యథావిధిగా మీరు ఏదైతే నైవేద్యం పెడతారో అది నైవేద్యం పెట్టండి కొంతమంది కొబ్బరికాయ కొడతారు లేదంటే ఇంకేదైనా మిశ్రియాను ఇంకేదైనా నైవేద్యం పెట్టేవాళ్ళు ఉంటారు అలా నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పూజించినటువంటిది కర్పూరం ఏదైతే ఉంటుందో ప్లేట్లో దాన్ని ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి మీరు చేయాల్సింది ఆ కర్పూరం మీరు ఏదైతే యూజ్ చేస్తారో మొత్తాన్ని కూడా ప్లేట్లో ఉండేదాన్ని కర్పూరంని మీరు చక్కగా ఒక డబ్బాలో అట్టి పెట్టి ఆ డబ్బా డబ్బా కూడా ఎక్కడైనా ఒక చోట పూజా మందిరంలో భద్రపరచండి మరొక శనివారం వస్తుంది ఆ శనివారం నాడు ఒకసారి మనం ఏదైతే వినియోగించామో కర్పూరము దాన్ని వినియోగించకుండా మరొకటి స్పెషల్గా కొంచెం కర్పూరము అనేది ప్లేటులో తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ మరి కొంచెం కర్పూరాన్ని ఇలా కుంకుమార్చన చేసినట్టుగా చక్కగా దాని మీద గోవిందనామాలు చదువుతూ చేయండి లేదా అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ జపిస్తూ చక్కగా చేయండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ ఆ ప్లేట్లో ఉన్నదాన్ని అదే డబ్బాలో సేమ్ ఇంత మును ఆ డబ్బాలో మళ్ళీ అట్టి పెట్టండి మళ్ళీ మూడవ శనివారం సేమ్ ప్రాసెస్ నాలుగవ శనివారం సేమ్ ప్రాసెస్ ఈ విధంగా ఏడు శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత చివరగా ఎనిమిదవ శనివారం నాడు కూడా తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం అందరూ కూడా చేయడానికి ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న అద్భుతమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు త్వరగా ఎనిమిదవ శనివారం నాడు కూడా సేమ్ ప్రాసెస్ చేసేయండి చేసి మళ్ళీ ఆ కర్పూరం ఏదైతే మనం పూజా ప్రాసెస్ చేసామో దాన్ని మళ్ళీ అదే డబ్బాలో అట్టి పెట్టుకొని మీరు చక్కగా గుర్తుగా మీ పూజా మందిరంలో పెట్టి ఉంచి మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించండి అక్కడ బేడి ఆంజనేయ స్వామి వారి ఎదురుగా కర్పూరం వెలిగించేటువంటి ప్రదేశము కొబ్బరికాయ కొట్టేటువంటి ప్రదేశము ఉంటుంది అక్కడ చక్కగా మీరు వెలిగించండి దాన్ని వెలిగించండి ఒకవేళ కనుక మేము తిరుమల వెళ్ళటం లేట్ అవుతుందమ్మా ఈ లోపుగా ఎలా వినియోగించాలి అన్న సందేహం కలిగితే మీ సమీపంలో వెంకటేశ్వర స్వామి వారి గుడిలో చక్కగా ఇచ్చిరండి ఇస్తే వాళ్ళు హారతి వెలిగిస్తారు డెఫినెట్గా మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో ఆ సంకల్పము అనేటువంటిది స్వామివారి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న ఎంతోమంది చక్కగా సక్సెస్ అయ్యారు ఒక కోరిక అనేది అనుకుని ఇది చేసిన తర్వాత ఎనిమిది శనివారాల లోపుగానే మంచి ఫలితము అనేటువంటిది పొందామమ్మగారు అని ఎంతోమంది తెలియజేశారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు చాలామంది కూడా నాకు తెలియచేశారు అమ్మ మీరు చెప్పింది అది చేశాం మేము చేసిన తర్వాత మంచి ఫలితం పొందామమ్మ మిమ్మల్ని అందుకని పర్సనల్గా కలవటానికి వచ్చాము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటారు ఎవరికైనా సరే నాన్న వారి వారి మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరింది అని అంటే దానికి మించిన ఆనందము అనేటువంటిది మరొకటి ఏది కూడా ఉండదు చక్క చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది డెఫినెట్గా నెరవేరుతుంది అయ్యో అని చెప్పేసి ఏ సమస్య వచ్చినా భయపడద్దు బాధపడద్దు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు కొంతమంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా సతమతమైపోతూ ఉంటారు వాళ్ళకి కూడా ఒక అమ్మగా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది నాకు యథార్థంగా ఈ మధ్యకాలంలోనే మరి చాలామంది కూడా కలవటము అందులో ప్రధానంగా ఒక వ్యక్తి అయితే తను గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది ఆస్తి పంపకాల విషయంలో కొంచెం తేడాలు జరిగినాయమ్మా మా పెద్దవాళ్ళు మరి నేనే ఒక పాతది ఇంత ఉన్న ఇల్లుని అందరి పొత్తున ఉన్న ఇల్లుని నేను కట్టించానమ్మా కట్టించి ఎంతో సహాయం చేస్తూ ఉండేవాడిని సరే ఇల్లు మన ఇల్లే కదా మా మా నాన్న మా తాత నా మా నాన్నమ్మ అని నేను ఎంతో సహాయం చేశాను కానీ అందరికీ ఆస్తి పంపకాలు చక్కగా వచ్చాయి నా వంతు వచ్చేసరికి మాత్రం సరిగా పంచలేదమ్మా అని బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు ఇలా కూడా జరుగుతుందా అమ్మా అని నాకు కూడా మనస్ఫూర్తి అనిపించింది ఆస్తి పంపకాల్లో ఇంత విభేదాలు చూపిస్తారా అని చెప్పేసి యథార్థంగా తనంటే కూడా నాకు చాలా విచిత్రం అనిపించిన ఇది వాస్తవం తను ఆస్తి పంపకాల్లో నాకు తక్కువ పంచారమ్మా చాలా బాధ అనిపించింది అన్నారు ఆ తర్వాత ఇలాగే చిన్న పరిహారాలు అనేవి తెలియచేసిన తర్వాత ఇవి చక్కని పరిహారాలు నానా అద్భుతమైన పరిహారాలు ఖర్చు లేనటువంటి పరిహారాలు ఈ పరిహారాలు అనేవి చక్కగా మరి వాళ్ళు ఆచరించారుట చక్కగా బొట్టు పెట్టించుకుని వెళ్ళారు అమ్మగారు మీ చేతి మీదుగా బొట్టు పెడితే కలిసి వస్తుందని చెప్పారు అందుకని వచ్చానమ్మ స్వయంగా అక్కడి నుంచి అన్నారు సరే ఆ తర్వాత కొంతకాలం తర్వాత సరే వాళ్ళకని చెప్పేసి పెద్దవాళ్ళకని ఒక వాట అట్టి పెట్టుకున్నారట అది ఈతనికి ఈ కుమారుడికి రాసిచ్చారుట వాళ్ళు అంటే ఇలాంటి అద్భుతాలు మిరాకిల్స్ జరుగుతుంటే నాన్న ఏది ఏమైనా సరే ఆచరించడం అనేది నమ్మకం విశ్వాసాన్ని బట్టి ఉంటుంది ఇది చేస్తే ఇది అవుతుందా నువ్వు అనుమానంగా ఏదైనా సరే చేశారంటే వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఏ పనులు కావు నమ్మకంగా చేశారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న ఏవైనా సరే నమ్మి ఆచరించండి సత్ఫలితాలు పొందుతారు